ప్రపంచ చిత్రపటంలో తెలుగుదేశం ఏ మూల ఉంటుందో కానీ ఆ నెల రోజుల్లో తెలుగునాట జరిగిన సంఘటనలను యావత్ ప్రపంచం ఉత్కంఠతో చూసింది. తాజా వార్తల కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని తహతహలాడింది. ఇక మన దేశంలో సంగతి సరే సరి. ఇందులో ఏముంది, రాజకీయాల్లో ఇదంతా మామూలే అంటూ పైకి గాంభీర్యాన్ని ప్రదర్శించిన ఢిల్లీ పెద్దల దగ్గర నుంచి మారుమూల గ్రామాల్లోని సామాన్యుల వరకు ఊపిరి సలపని సస్పెన్స్తో సతమతమయ్యారు. ఇప్పటిలా ఆ రోజుల్లో టీవీ ఛానల్స్ లేవు. అందుకే తెల్లారి లేవగానే రేడియోలో ఏం చెబుతారో, పేపర్లలో ఏమి రాశారో అని ఆతృత పడేవారు. ప్రపంచమంతా ఇంత ఆతృతతో, అంత ఉత్కంఠతో ఎదురు చూడడానికి మూల కారకుడు ఒక సామాన్య రైతు బిడ్డ, ఒకప్పటి చిన్న ఉద్యోగి. 3.5 దశాబ్దాల పాటు చలనచిత్ర పరిశ్రమలో మొగటం లేని మహారాజులా వెలిగి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ రంగంలో అడుగుపెట్టి తప్పటడుగులు వేస్తున్న నందమూరి తారక రామారావు. ప్రజల అండదండలతో 1983లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఎన్టీఆర్. ఏడాది పాటు అంతా సవ్యంగానే సాగింది. 1984లో ఎన్టీఆర్ బైపాస్ సర్జరీ నిమిత్తం అమెరికా వెళ్లారు. రాష్ట్ర పైలట్ అలా వెళ్లగానే పదవి మీద కన్నేసిన కో పైలట్ నాదెళ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీ సపోర్టుతో గవర్నర్ రామ్లాల్ అండదండలతో 1984 ఆగస్టు 15న ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ఆ ప్లేస్లో తను కూర్చున్నారు భాస్కర్ రావు. ఈ వార్త తెలియగానే రామారావు అమెరికా నుంచి హుటాహుటిన హైదరాబాద్ వచ్చేశారు. హార్ట్ ఆపరేషన్ జరిగి 4 రోజులు కూడా కాలేదు. గాయాలు మానలేదు. అయినా సరే మొండి మనిషి కనుక ఎన్టీఆర్ న్యాయ పోరాటం ప్రారంభించారు. జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, డిఎంకే తదితర పార్టీలన్నీ ఆయనకు అండగా నిలిచాయి. ప్రజల మద్దతు ఆయనకు లభించింది. ఆ తర్వాత 4 రోజుల పాటు ఆసక్తికరమైన పరిణామాలు సంభవించాయి. దాంతో ఢిల్లీ పెద్దలు దిగివచ్చారు. మళ్ళీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.